నమస్తే దూరదర్శన్ యాదగిరి వార్తా విశ్లేషణ కార్యక్రమానికి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూద్దాం ముందుగా ఈనాడు వ్యక్తిగత దూరం లేనట్టేనా తరగతి గదిని బట్టి సీటింగ్ ప్రణాళిక ఉండాలని మాత్రమే సూచించిన విద్యాశాఖ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై మార్గదర్శకాలు అమరీందర్ సింగ్ పై తిరుగుబాటు ఇక పేదలందరికీ బంధు అన్ని వర్గాలకు దశలవారీగా అమలు దత్తత ముసుగులో వంచనా అభివృద్ధి ఆదాయ వృద్ధి భూనిధి ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు కేంద్ర మంత్రి నారాయణ రానే అరెస్ట్ థాక్రే చెంపదెబ్బ వ్యాఖ్యల వివాదం ఆర్థిక ప్రాతిపదిక ఒక్కటే సరికాదు ఇవి ఈనాడు వార్తా కథనాలు చూసుకున్నట్లయితే ఇక నమస్తే తెలంగాణలో అమల్లోకి ఈడబ్ల్యూఎస్ కోట ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా ఉద్యోగాల్లో శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి దొడ్డువడ్లు కొనం యాసంగిలో సన్నాలే కొనుగోలు దళిత వాడలకు కదలండి పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ట్యూషన్ ఫీజే వసూలు చేయాలే అది నెల నెల మాత్రమే రేపటి నుంచి ప్రభుత్వ బడులకు రోజు టీచర్లు ఇవి నమస్తే తెలంగాణ కథనాలు ఇక సాక్షి తీసుకున్నట్టయితే బీసీలు ఈబీసీలు మైనార్టీలు ఇతర పేదలకు అందరికీ బంద్ దళిత బంధు తరహాలో వర్తింప చేస్తాం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ యాభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కొలువులేవి ఉద్యోగ ఖాళీలను గుర్తించి మూడు నెలలైనా వెలువడని నోటిఫికేషన్లు జీవో నూట పదకొండు రద్దు చేసే ఆలోచన ఉందా హైకోర్టు ప్రశ్న ఇక సీఎం గ్రామంలో ప్రగతిపై చర్చకు రడీ దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కేంద్ర మంత్రి రానే అరెస్ట్ బెయిల్ అమరీందర్ పై తిరుగుబాటు సీఎంపై నమ్మకం పోయిందన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈడబ్ల్యూఎస్ కోట అమలుకు లైన్ క్లియర్ ఇవి సాక్షి కథనాలు ఇక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే టైం వస్తే బీసీ బందు మైనార్టీ ఇతర బంధులు కూడా ఏ బంధు పెట్టినా మనమే పెట్టాలి ఇక మరొక వార్త ముంబైలో కేంద్ర మంత్రి రానే అరెస్ట్ పిల్లలను ఒత్తిడి చేయొద్దు విద్యార్థుల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే వైద్య పరీక్షలకు ఏర్పాటు చేయాలి ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఐదు ఏళ్ల సడలింపు అగ్రవర్ణ పేదలకు ఇక మరొక వార్త వచ్చే నెలలో గజ్వేల్ కు వస్తా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటనకు సంబంధించి ఇవి ఆంధ్రజ్యోతి ఇవి ఈ రోజు ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలు వీటిపై విశ్లేషించడానికి మనతో సారంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు నమస్తే మల్లారెడ్డి గారు ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో అన్ని కథనాలు చూస్తే బంద్ కు సంబంధించి దళిత బంద్ కాదు మిగతా బంద్ కూడా ప్రకటిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడం జరిగింది ఇది ఎంతవరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందంట దళిత బంధు విషయంలోనే ప్రతి జిల్లాకు రెండు వేల కోట్లు కావాలి మొత్తం ముప్పై రెండు జిల్లాలలో అరవై ఐదు వేల కోట్లు కావాలి అని చెప్పని అన్నారు ఒకవేళ దళిత బంధు వరకు పరిష్కారం చేస్తే అది కూడా ఏంటంటే పట్టణాలలో ఉన్నటువంటి దళితులకు వేతనాలు తీసుకునే దళితులకు కూడా ఇస్తానని చెప్పని అనడం జరిగింది అంటే ప్రతి దళితునికి అతను ఉద్యోగం చేసినా చేయకున్నా పేదవాడైనా కాకున్నా అందరికీ పది లక్షల రూపాయలు బంధు ఇస్తానని చెప్పిన ఇప్పుడైతే ప్రకటించాడో ఇప్పుడు హుజూరాబాద్కు మాత్రం ఒకసారి ఐదు వందల కోట్లు ఒకసారి ఐదు వందల కోట్లు నిన్న రెండు వందల కోట్లు విడుదల చేయడం జరిగింది అయితే తన రాష్ట్ర బడ్జెట్ స ఆమోదిస్తుందా లేదా రాష్ట్ర బడ్జెట్ పర్మిట్ చేస్తుందా లేదా అని తెలియకుండానే అన్ని రంగాలకు అన్ని వర్గాలకు అంటే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ బంధు ఇస్తానని చెప్పని నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో ప్రకటించాడు అంటే దాదాపు లక్షా యాభై వేల కోట్లు సుమారు రెండు లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది అతని బడ్జెటే అంత లక్ష ఎనభై రెండు వేల కోట్లు అందులో ఎనభై రెండు వేల కోట్లు ప్రకటించినా అసలు యాక్చువల్గా వచ్చే ఆదాయం లక్ష యాభై వేల కోట్లే ముప్పై వేల కోట్లు బొక్క అది ఆదాయం రాకున్నా కూడా చూపుతుంటారు గ్రాంట్లో కానీ అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూలో కానీ వీళ్ళు అదనంగా ఆదాయం చూపడం అనేది ఒక అలవాటు ఏట ముప్పై వేల కోట్లు లోపలికి వస్తుంది అంటే లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్లో ఈయన లక్షా యాభై వేల కోట్లే బంధులు కనుక ప్రకటిస్తే ఇక మరి ఉద్యోగాలు కానీ ప్రభుత్వ నిర్వహణ కానీ ఎలా జరుగుతుందో చాలా ఆశ్చర్యకరం అందులో ఇంకొకటి ఏమిటంటే ఒక వర్గంలో ఒక సెక్షన్కు ప్రకటిస్తే అందులో పేదవాళ్ళు వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏవీ లేదు ఉద్యోగం కల్పించాలి ఉపాధి కల్పించాలి అని కల్పిస్తే మంచిదే కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తాను అని చెప్పని ప్రకటించడం అంటే సాహసంతో కూడిన పని అది ఎలా చేయగలుగుతాడు అతనికి పర్మిట్ అవుతుందా ఈ బడ్జెట్ అసలు సెంట్రల్ బా ఇప్పుడు అది తీసుకురావలసిన అప్పులు మొత్తం తెచ్చేశాడు ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు సుమారు అప్పు వచ్చేసింది మనకు ఆ ఏడేళ్ళ కిందంటే డెబ్బై వేల కోట్ల అప్పు ఉండే రాష్ట్రానికి ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు అయింది ఇది కాక ఇంకా కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి అందువల్ల ఏమిటంటే ఇది ఏ మేరకు పర్మిట్ చేస్తుందని చెప్పని చూడాలి కానీ ఇది ఇట్లా ఆశ పెట్టిన తర్వాత ఇవ్వకపోతే ఇప్పుడున్నటువంటి ఆ మంచితనం కూడా ఇప్పుడున్నటువంటి ఆ క్రెడిబిలిటీ కూడా పోయే అవకాశం ఉందని చెప్పనేది నాకు అనిపిస్తుంది అంటే గతంలో కూడా చాలా హామీలు ఇచ్చిరు నెరవేర్చలేదు ఇది కూడా అయ్యే హామీ కాదని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు ఒక విషయం ఉంది ఏమిటంటే ఇప్పుడు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అన్నాడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు లక్ష పదివేల ఉద్యోగాలు అన్ని రాగానే నేను మొత్తం నింపేస్తా అన్నాడు ప్రతి కులానికి సౌకర్యం కల్పిస్తా అన్నాడు అవన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయినాయి ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేల డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేసి అంత లక్ష కంప్లీట్ చేశారు అవి కూడా పంపిణీ చేయడం లే చేసిన వెంటనే వాటి కోసం కూడా గొడవలు అవుతూ ఉన్నాయి అందుకోసం ఏంటంటే ప పథకం ప్రకటించడం ఒక ఎత్తు అట్టహాసంగా ఆ తర్వాత ఏంటంటే ఒక సంవత్సరం దాన్ని కొనసాగించి ఆ తర్వాత ఎత్త ఎత్త కొట్టేశాడు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్కు బయట నుంచి అప్పులు తేవడమే తప్ప బడ్జెట్ నుంచి పెట్టినటువంటిది ఏమి లేదు అసలు బడ్జెట్ పర్మిట్ చేస్తే కదా పెట్టడానికి అందులో ఇప్పుడు ఇది ఉంది మా మిషన్ భగీరథ త్రాగునీళ్ళు త్రాగునీళ్ళు అందరికి ఇస్తామన్నారు ఇప్పటికి ఇంకా కొంతమందికి ఇవ్వాలి అందువల్ల ఏమిటంటే చాలా పథకాలు ప్రభుత్వం ప్రకటించినాయి కొన్ని అమలు జరగలేదు ఇక వాటిని జరిగినాయని చెప్పని చెప్పేశాడు ఒక మహాసభలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అన్నీ జరిగినాయి ఇంకా నేనేం కొత్త ఏం చేయాలి అని చెప్పని ఆలోచిస్తున్నా అన్నాడు అంటే పాతయ్యే అసలు వాటికి తల తోక లేకుండా ఉంది అందులో ఇంకోటి మూడు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తాను అన్నాడు ఎకరానికి నాలుగున్నర లక్షలు పెట్టి అసలు నాలుగున్నర లక్షలు పెట్టి ఎందుకు కొనాలి ఇప్పుడు మీ మీ సీలింగ్ భూములే ఉన్నాయి మిగులు భూములు ఎనభై ఏడు వేల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి వాటిని పంపిణీ చేయవచ్చు కదా పేదలకు అలాగే ఇంకా ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఆక్రమించిన భూములు ఉన్నాయి ఏది అర్హత లేని వాళ్ళు ఆక్రమించిన భూములు ఉన్నాయి ఆ భూములను పంపిణీ చేయవచ్చు అందులో అందరికీ చదువు చెప్పడం ఇప్పటికీ మనం ఆ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ దాటలే ఆరోగ్య విషయంలో కూడా మన ఇంత ఆరోగ్య అనా పరి కరోనా పరిస్థితులు ఏర్పడితే గ్యా గ్యాస్ కొరత ఆక్సిజన్ కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందువల్ల ఏమిటంటే మాటలు చెప్పినప్పుడుకి ఆచరణకు ఒక ప్రణాళిక చేపడితే ఒక పథకం చేపడితే అది పూర్తి అయ్యేంత వరకు చేపట్టాలి పూర్తి కాకుండా కనీసం ఎయిటీ పర్సెంట్ అని పూర్తి చేసి ఆ తర్వాత ఇంకొక పథకంలోకి వెళితే బాగుంటుంది సార్ మల్లారెడ్డి గారు ఒకవైపు ఏమో పథకాలు ప్రకటిస్తున్నారు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఒక అంశం ఉంది నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేస్తామని చెప్పి మూడు నెలల క్రితం యాభై వేలు వెంటనే వేస్తామని చెప్పడం జరిగింది దాదాపు లక్ష తొంభై వేల పైన ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం యాభై వేలు గుర్తించడం జరిగింది వాటికి కూడా నోటిఫికేషన్ రావడానికి మూడు నెలల టైం పట్టింది ఓవైపేం పథకాలు ప్రకటిస్తున్నారు డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోకుండా కానీ ఈ ఉద్యోగ ప్రకటన మాత్రం వెలువట్లేదు దీన్ని ఎలా కంపేర్ చేయాలి ఒకటి మనకు ఉన్నటువంటి పీఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు పరీక్షలు పెట్టారు అర్హులను సెలెక్ట్ చేశారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు అప్పటికి ఎప్పుడు ఆ ఏడేళ్ల కిందట ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు చెప్పారు లక్షా ఏడు వేల పోస్టులు ఉన్నాయి మేము నింపేద్దామని ఇప్పుడు అవి లక్షా తొంభై వేలకు చేరినాయి ఇవి ప్రతి ఏటా రిటైర్మెంట్ అయిపోతూనే ఉంటారు ఈ రిటైర్మెంట్ అయిపోతే ఖాళీలలోకి నింపుతూ ఉండాలి కానీ ప్రభుత్వానికి అవి పర్మనెంట్ పోస్టులు నింపాలంటే వాళ్ళకి పీఎఫ్లు ఇట్లాంటివన్నీ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం కాంట్రాక్ట్ పో పద్ధతి మీద నింపాలి అని చెప్పి కొన్ని చోట్ల కాంట్రాక్ట్ పెట్టినా అవుట్సోర్సింగ్ పెట్టినా అసలు అవి అవైనా కూడా పూర్తి పోస్టులు నింపడం లేదు అందువల్ల ఏమిటంటే ప్రభుత్వానికి ఉద్యోగాల యొక్క ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఉద్యోగుల యొక్క సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ ఉన్నారు ఈ తగ్గింపు వల్ల ఏమిటి ఇప్పుడు అసలే నిరుద్యోగంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇది ఇంకా పెరుగుతూ ఉంది అందులో గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు గ్రామాలలో వ్యవసాయం పనులు చేయలేక అసలు ఈ ఉద్యోగం రాక అనేక పద్ధతులు అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు నిజానికి మనం తెలంగాణలో ఇప్పుడున్నటువంటి వనరులను బట్టి చూస్తే అందరికీ ఉద్యోగాలు కల్పించగల అవకాశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా ఫార్మా మీద ఉంది టెక్నాలజీ మీద ఉంది మేము ఐటీ దిగుమతి చేసుకుంటున్నాం ఐటీ క కంపెనీలన్నీ పెట్టేస్తున్నాం వేల కొద్ది ఉద్యోగాలు వస్తాయని చెప్పని చెప్పారు కానీ ఒక ఐటీ ఉద్యోగానికి వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి దానికి వచ్చే ఉద్యోగాలు అన్ని వంద వంద యాభై ఒక ఫార్మా కంపెనీ పెడతారు రెండు వేల కోట్లతో దానిలో ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తారు నూట యాభై రెండు వందల మందికి ఇస్తారు ఈరోజు అంత టెక్నాలజీ డెవలప్ అయింది అసలు మనిషి యొక్క అవసరం లేకుండా పోయింది వాళ్ళ బ్యాంకుల్లో కూడా ఏమిటంటే కంప్యూటర్స్ వచ్చేసిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు పోయినాయో మనకు తెలుసు అందువల్ల ఈ టెక్నాలజీతో పాటు మ్యాన్ పవర్ను ఉపయోగించేటటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఆ ఉద్యోగాలను కూడా మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం అందులో ఇప్పటికి టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇవి ఇవి రక్షణకు సంబంధించినటువంటివి ఒకటి విద్యారంగానికి సంబంధించినటువంటి ఆహా హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి అసలు నిజానికి హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతో అధ్వానంగా ఉందంటే ఇదంతా కార్పొరేట్ చేతిలో ఉంది తప్ప మన ప్రభుత్వ రంగ చేతిలో ఒకట్లేదు ఒక జిల్లా హాస్పిటల్లో కానీ లేక ఒక వార్డు హాస్పిటల్లో కానీ మందులు ఉండవు డాక్టర్స్ ఉండరు ఉండరు అంత ప్రైవేట్ వైపే వెళుతూ ఉంటారు ప్రైవేట్లో కరోనా వస్తే ఒక రోజుకు లక్ష రూపాయలు ఫీజు ఒక రోజుకు బెడ్ మీద పడుకుంటే అది ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏమిటి ఏదో పారాసెటమాల్లో లేకపోతే విటమిన్ సి ఇస్తాడు ఆక్సిజన్ ఒకటి పెడతాడు అంతేగాని వీళ్ళని నియంత్రణ చేయాలని చెప్పని హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది ఎన్ని కోర్టులు చెప్పినా వాళ్ళు మాత్రం లాగేది లాగుతూనే ఉన్నారు పోయే పేషెంట్ నుంచి పది లక్షలు ఇరవై లక్షలు కొన్ని చచ్చిపోయిన డెడ్ కూడా డబ్బులు ఇస్తే తప్ప ఏర్పడింది అంటే ఇవన్నీ కూడా ఇలాగానే కొనసాగుతున్నాయి ఇక మనం మన ఒక వార్త తీసుకున్నట్లయితే స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేజీ నుండి పీజీ దాకా మొత్తం ఆన్లైన్ క్లాసులు ఉన్నాయని చెప్పి కానీ మార్గదర్శకాలను విడుదల చేయడంలో మాత్రం ఏమాత్రం శ్రద్ధ వహించినట్టుగా కనిపించట్లేదు దీన్ని ఎలా చూడాలంటారు ఒక్క విషయం ఏంటంటే ఇంతకుముందు ఒక క్లాసులో ముప్పై మంది నలభై మంది వరకు కూర్చున్నారు ఒక బెంచ్ మీద నలుగురు ఐదుగురు కూర్చున్నారు ఇప్పుడు ఒక బెంచ్ మీద ఇద్దరు అటోలు ఇటోలు మా అయితే మధ్యలో ఒకరు ముగ్గురు కూర్చోవడానికి వీలుంటుంది అసలు బెంచ్ ఉండేది ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు ఉన్నటువంటి దాని మీద ప్రతి రెండు ఫీట్ల తేడా మీద కూర్చోబెడితేనే ముగ్గురు కూర్చుంటారు అది మన నిబంధన కరోనా నిబంధనకు విరుద్ధం కాబట్టి ఒక బెంచ్కి ఇద్దరు అంటే ఒక క్లాస్ రూమ్లో పది మంది పన్నె పదిహేను మందికి మించి కూర్చోకూడదు మరి ఇంతమంది విద్యార్థులను ఎట్లా సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారో ఇంతవరకు చెప్పలే తర్వాత ఈ సీటింగ్ అరేంజ్మెంటే కాకుండా వాళ్ళకు రావడం పోవడం తర్వాత వాళ్ళకేమైనా జబ్బులు వస్తే చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పండి అని తల్లిదండ్రులకు అప్పచెప్పడం కాదు అసలు డాక్టర్ పరీక్ష చేసి వాళ్ళకు వైద్య సౌకర్యం కల్పించేటటువంటి ఏర్పాటు చేయాలి ఒకటి ఇప్పుడు మాత్రం కరోనా అంత స్పీడ్గా లేదు కానీ అందరూ చెప్తున్నది ఏమిటంటే మరొక సెప్ ఈ సెప్టెంబర్ పది నుంచి థర్డ్ వేవ్ స్పీడ్గా వస్తుంది అని చెప్పని అంచనా వేసి చెప్తున్నారు అందుకోసం మనం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సింది ఇదే గత సంవత్సరం కూడా జరిగింది గత సంవత్సరం ఎనిమిది ఆ పై తరగతులకు సెప్టెంబర్ లో క్లాసులు స్టార్ట్ అయ్యాయి ఒక నెల రోజుల్లోనే మళ్ళీ మూతపడడం జరిగింది సెకండ్ వేవ్ వచ్చి తరంకి వచ్చిన తర్వాత భయంతో ఎందుకంటే భవిష్యత్తులో పెరగాల్సినటువంటి యూత్ వాళ్ళు భవిష్యత్తు మనకు ఆస్తి ఇక చిన్నపిల్లల విషయం అయితే మరి ఘోరంగా అంటే వాళ్ళు నలభై యాభై మంది క్లాసులో కూర్చునే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు ఫిఫ్త్లో పిల్లలకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది కూర్చుంటారు వాళ్ళు ఆడుకుంటారు వాళ్ళు ఈ డిస్టెన్స్ పాటించరు వాళ్ళకి ఇవేమి మనం ఎంత చెప్పినా ఆ చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళకు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు అందుకోసం ఏమిటంటే మన దగ్గర ఈ ఇట్లాంటి చిన్న సెంటర్స్ లేవు బడి పిల్లలను తయారు చేసేటటువంటివి ఇవి ఎక్కడో సోషలిస్టు దేశాలలో ఉన్నాయి తప్ప మన దగ్గర ఏమిటంటే చిన్నపిల్లల డెవలప్ చేసేటటువంటి సెంటర్స్ కానీ నర్సరీ సెంటర్స్ కానీ లేకపోతే కాస్త ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేటటువంటి సెంటర్స్ కానీ ఇవేవి మనం గవర్నమెంట్ రంగంలో లేవు ప్రైవేట్ రంగంలో కూడా లేవు ప్రైవేట్ రంగంలో కూడా ఏమిటంటే ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో మీరు నారాయణ కాలేజీలు లేకపోతే చైతన్య కాలేజీలో ఎందులోకి వెళ్ళండి ఆ మొత్తం బంగ్లాలో వాళ్ళందరినీ ఒక రెండు వేల మందిని తోలేసి తాళాలు వేస్తారు తాళాలు వేసితే ఒకరి మీద ఒకరు పడుకుంటారు అందుకోసం మళ్ళీ తాళం తీస్తే మన ఒకసారి జనం అంతా బయటకు వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటారు ఈ కనీసం గ్రౌండ్ కూడా ఉండదు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాల గ్రౌండ్ కూడా ఉండదు మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో చూడండి కనీసం బయట తిరగడానికి ఇంకా ప్రభుత్వ స్కూళ్ళల్లో కొంత గ్రౌండ్ అన్న ఉంది ఏ చెట్టు కిందనో ఎక్కడో కూర్చోవడానికి వీలుంటుంది కానీ అక్కడ అది కూడా లేదు అలాంటి చోట కూడా ఏంటంటే ఇప్పుడు ఆ స్కూళ్ళు కూడా నడవాలి కదా ప్రైవేట్ కూడా ప్రైవేట్ కూడా ఓపెన్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు కిక్కిర్సే ఉంటారు అసలు గవర్నమెంట్ స్కూల్లో వదిలిపెట్టారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా కిక్కిరిసే ఉంటారు వాళ్ళకు కూడా అకామిడేషన్ లేదు వాళ్ళంతా చిన్న కొద్ది అకామిడేషన్లోనే వందల మంది వేల మందిని కూర్చోబెట్టి డబ్బులు ఎలా సంపాదించాలని చూసేటటువంటి వాళ్ళు వాళ్ళ ఆశ్చర్యం ఏమిటంటే స్కూళ్ళు నడవకున్నా ఫీజులు వసూలు చేశారు కానీ అదే సందర్భంలో ఆ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్లకు మాత్రం జీతాలు ఇవ్వలే మన గవర్నమెంట్ వాళ్ళకు రెండు రెండు వేల చొప్పున ఇరవై ఐదు కిలో బియ్యం ఇస్తుందని చెప్పి రెండు నెలలు ఇచ్చింది పెట్టేసింది అందువల్ల ఏమిటంటే స్కూళ్ళు నడవడం అనేది దానికి ఒక శాశ్వత ప్రాతిపదిక మీద ఒక పద్ధతిగా ఏర్పాటు చేయాలి తర్వాత స్కూల్ యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి కాకపోతే కొత్త బిల్డింగ్స్ తీసుకోవాలి తీసుకొని ఆ విధంగా ఏమిటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్కులు మెయింటైన్ చేయాలి మూడు మాస్కులు ఇస్తామన్నారు మూడు మాస్కులు ఇస్తే రెండు రోజులలో ఉడగొట్టేస్తారు పిల్లవాడు ఎక్కడో పారేసాడు అనుకోండి మళ్ళీ వెంటనే అతనికి మాస్కు మనం అందుబాటులో కల్పించాలి అలాగే పరిశుభ్రమైనటువంటి నీళ్లు అసలు మన స్కూళ్ళు ఎలా ఉంటాయంటే మురికి కూపాల్లాగా ఉంటాయి అసలు మంచినీళ్ళు ఉండవు లాట్రిన్స్ ఉండవు ఆడపిల్లలకు మూత్రశాలలు లేనటువంటివి మనం చూసాం అందుకోసం స్కూళ్ళు నడవడం అంటే చాలా పకడ్బందీగా ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలి విద్యాశాఖ చెప్పినట్టుగా ప్రైవేట్ యాజమాన్యాలు ఎప్పుడు కూడా వినట్లేదు ఎందుకంటే ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్తున్నప్పటికీ వాళ్ళ దూరంలో వాళ్ళు ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ నిబంధనలు ఎంతవరకు పాటించే అవకాశం ఉందంటారు ప్రైవేటు కార్పొరేషన్ కార్పొరేట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మీరెన్ని జీవోలు ఇవ్వండి ఎన్ని చేయండి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే పోతారు వేలు లక్షలు వసూలు చేస్తూనే ఉంటారు కనీసం మూడో తరగతి చదివే స్టూడెంట్ కు లక్ష లక్ష యాభై వేలు రూపాయలు వసూలు చేస్తున్నారు అసలు ఈ పంతొమ్మిది నెలలు స్కూళ్ళు చెప్పలే క్లాసులోకి రాలేదు స్కూల్లోకి రాలేదు అయినా ఈ పంతొమ్మిది నెలల ఫీజు వసూలు చేసుకున్నారు మరి అదే సందర్భంలో ఈ ప ఈ పంతొమ్మిది నెలలు వాళ్ళ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారంటే ఇవ్వలేదు అందుకోసం కార్పొరేట్ దోపిడీ అనేది సుప్రీంకోర్టుకు తగిలింది హైకోర్టుకు తగిలింది హైకోర్టు సీరియస్గా మందిరించింది మీరు రేట్లు నిర్ణయించండి ప్రతి చెప్పి రేట్లు నిర్ణయించారు కానీ ఇంప్లిమెంట్ కావడంలే మేము వాపసి వాపసు ఇప్పించామన్నారు ఎంత వాపసి ఇప్పించారు పాయింట్ వన్ పర్సెంట్ వాపసు ఇప్పించారు అది కూడా ఏమిటంటే ఎవరికి వాపసి ఇప్పించారు ఏదో వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి వాపసు ఇచ్చారు ఇస్తే గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళు తినేది వాళ్ళు వాళ్ళ కంపెన్సేషన్ గవర్నమెంట్ భరించాల్సి ఉంటుంది అందువల్ల ఏమిటంటే ఈ కార్పొరేట్ను కంట్రోల్ చేయడం అంటే ఏను మీద అంకుశం పెట్టి పనిచేసినట్టు చేయాలి అవి పాలక వర్గాలు చేయవు వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి వీళ్ళు ఉంటారు వాళ్ళ పలుకుబడికి అతిక్రమించి వీళ్ళు పనిచేస్తే వీళ్ళ పాలనకు ఎంత ప్రమాదం వస్తుందో వీళ్ళకు తెలుసు అందువల్ల ఏమిటంటే ఈ కార్పొరేట్ సంస్థల యొక్క దోపిడీ దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒకవైపున ప్రజల్లో చైతన్యం రావాలి రెండవ వైపున న్యాయ వ్యవస్థ కానీ మూడో వైపున ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎప్పుడైతే కాస్త సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో అప్పుడు ఏమైనా కంట్రోల్ కావడానికి ఆస్కారం ఉంటుంది దానికి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్పిటల్స్లలో మంచి ఏర్పాట్లు కనుక ఉంటే ప్రజలు అటుపోకుండా ఇటే వస్తారు అందుకని ఇప్పుడు బస్తీ దవాఖానలు పెట్టారు ఢిల్లీలో బస్తీ దాఖానలు పెట్టిన తర్వాత రెండోసారి గెలిచాడు తర్వాత పోతే ప్రజలందరూ కూడా బస్తీ దాఖానకు వెళుతున్నారు ఢిల్లీలో హాస్పిటల్కి వెళ్ళడం అంటే మామూలు చేయి చూపితేనే వెయ్యి రెండు వేలు కావాలి అలాంటిది అక్కడ లాభం దాన్ని చూసి ఇక్కడ బస్తీ దాఖానలు పెట్టారు కానీ ఇక్కడ తగినటువంటి వనరులు కల్పించలేదు తగిన చెకప్ లేదు అందుకోసం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వీటికి అదనంగా ఇంకా కొన్ని పాఠశాలలు అద్దెకు తీసుకొని విస్తరణ చేస్తే తప్ప ఈ కరోనా సిస్టమ్ ప్రకారం మనం క్లాసులు నడపలేము లేకపోతే పిల్లలకు జబ్బులు వస్తాయి మళ్ళీ మనకు ఊహించని ప్రమాదం వచ్చే స్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక వార్త తీసుకున్నట్టయితే దొడ్డు ఓడ్లు కొనవని చెప్పి ఎఫ్సిఐ ప్రకటించడం జరిగింది దొడ్డు ఓడ్లు వేసిన రైతుల పరిస్థితి ఏంటంటారు ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎఫ్సిఐ ఏర్పడ్డాక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎఫ్సిఐ ఏర్పడింది ఏర్పడ్డప్పుడు వాళ్ళు మూడు మూడు రకాలు నిర్ణయించారు మూడు గ్రేడ్స్ ఏ ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు ఏ గ్రేడ్ అంటేనో సన్నధాన్యం సి గ్రేడ్ అంటే బి గ్రేడ్ అంటేనో కాస్త తరగతి సి గ్రేడ్ అంటేనో దొడ్డు వడ్లు ఆ తర్వాత ఏం చేశారు ఏళ్ళ తర్వాత సి బి తీసేశారు తీసేసి ఏ సి పెట్టారు ఏ గ్రేడు సి గ్రేడు రెండు గ్రేడ్లే ఒకటి సన్నధాన్యం ఒకటి దొడ్డు దాట్లు సన్నధాన్యానికి దొడ్డు ధాన్యానికి మధ్యలో డిఫరెన్స్ ముప్పై రూపాయలు తేడా ఉంటుంది క్వింటాల్కు దొడ్డు ధాన్యానికి తక్కువ ఉంటుంది సన్నధాన్యానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రేట్ల ప్రకారం ఎఫ్సిఐ సేకరిస్తున్నది సేకరించి దొడ్డు ధాన్యం ఏం చేస్తారంటే ఇవి రెండు పనులు చేస్తారు ఒకటి ఉప్పుడు బియ్యానికి వాడుతుంటారు ఉప్పుడు బియ్యం అంటే మనం బంగ్లాదేశ్ కానీ తమిళనాడు కానీ కేరళకు కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం ఇక్కడ నుంచి దానికి వాడుతూ ఉంటారు రెండవది ఏంటంటే పిండి వస్తువులకు వాడుతూ ఉంటారు ఎక్కువగా ఉప్మాలు కానీ మా పలహారాలు కానీ ఇలాంటివి చేసేవాడికి వాడుతూ ఉంటారు సన్నధాన్యం ఒక సిక్స్టీ పర్సెంట్ తింటారు మిగతా ఫార్టీ పర్సెంట్ దొడ్డు ధాన్యమే తింటారు గ్రామాలలో ఇప్పుడు చాలామంది స ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా సన్నధాన్యం మండించమని చెప్పి ఎప్పుడైతే ప్రోత్సహించాడో ప్రోత్సహించడమే కాకుండా నేను చౌకడి పోలకు కూడా సన్నధాన్యమే సరఫరా చేస్తాను విద్యార్థులకు సన్న బియ్యమే పెడతాను అని చెప్పని ప్రకటన చేశాడో ప్రజలకు సన్న బియ్యం మీద మోజు పెరిగింది మోజు పెరిగి అందరూ సన్న బియ్యమే వాడుతూ ఉన్నారు మంచిదే కానీ దొడ్డు దొడ్డు బియ్యం ఇతర పనులు ఉన్నాయి ఆహారేతర పనులు ఆహారేతర పనులు అంటే పలహారాలు అవి అట్లాంటి వాటికి దొడ్డు బియ్యం వినియోగించవచ్చు దాన్ని పిండి పిండిగా తయారు చేసి మార్కెట్లో అమ్మొచ్చు దొడ్డు బియ్యం యొక్క టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దొడ్డు బియ్యంలో సన్న బియ్యంలో ఆయిల్ కంటెంట్ ఒక్కోసారి తగ్గిపోతుంది అందువల్ల ఏంటంటే దొడ్డు బియ్యం కొనవు అని చెప్పి అనేటటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు ఇది ఎఫ్సిఐకి తగినటువంటి మాట కాదు అందుకోసం అట్లా ఉన్నప్పుడు ఎఫ్సిఐ ఎంఎస్పి నిర్ణయించినప్పుడు ఎంఎస్పిలో దొడ్డు బియ్యానికి సన్నబియ్యానికి రెండింటికి ఎందుకు ధరలు నిర్ణయించారు అసలు దొడ్డు బియ్యం కొనప్పుడు దొడ్డు బియ్యానికి ధరే నిర్ణయించకూడదు ఒక సన్న బియ్యం ధర నిర్ణయించాలి అందులో రైతులకు కూడా మీరు సరఫరా చేసే విత్తనాల్లో దొడ్డు బియ్యం సరఫరా చేయకూడదు విత్తనాలు సన్న బియ్యమే సరఫరా చేయాలి అప్పుడు సన్న బియ్యమే పెడతారు అందుకోసం సన్న బియ్యంలో కూడా ఏమిటంటే ఒక్కోసారి పంట దెబ్బ తినదంటే మాత్రం నలభై బస్తాలు పండేది పదిహేను బస్తాలు పది బస్తాలకు పడిపోతుంది అదే దొడ్డు బియ్యం అయితే అలా ఉండదు దొడ్డు బియ్యం ఖచ్చితంగా నలభై బస్తాలంటే నలభై ఐదు బస్తాలు పడతాయి దానికి జబ్బుల తాకిడి తక్కువ కానీ ఆరోగ్య రీత్యా కూడా చాలా కరెక్ట్ ఆయిల్ కంటెంట్ ఉంటుంది అందువల్ల ఏంటంటే అది చూడాలి కానీ ప్రజలకు ఒక విధమైనటువంటి ఊపు కలిగించారు స్వయంగా ముఖ్యమంత్రి గారే కల్పించారు సన్నధాన్యం తినండి సన్న బియ్యం తినండి సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పి నిరంతర ప్రచారం చేసి ఈ పరిస్థితి కల్పించడం జరిగింది అందువల్ల కొనాలి ఇంకొక మరొక వార్త తీసుకున్నట్టు అయితే త్రిబుల్ వన్ జీవోను రద్దు చేస్తారా అంటూ హైకోర్టు సూటిగా ప్రశ్నించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏం తేల్చి చెప్పట్లేదని చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన మన హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ ఇట్లాంటి మన గండిపేట ఇలాంటి చెరువులో మీడియం తరహా చెరువుల దగ్గర ఎఫ్టీఎల్ అంటారు అంటే ఫుల్ ట్యాంక్ రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే మొత్తం చెరువు నిండితే నీళ్లు ఎక్కడి వరకు వస్తాయి దానికి కొంత దూరం వరకు కూడా ఏంటంటే ఖాళీ భూ స్థలాన్ని వదిలేసి దాన్ని రిజర్వ్ చేశారు ఎందుకంటే మనుషులు కానీ పశువులు కానీ అన్నీ తిరగడానికి వీలుగా చాలా కొన్ని వందల ఎకరాల భూమిని ఎఫ్టీఎల్ తర్వాత కూడా ఖాళీగా పెట్టారు ఆ భూముల మీద ఈ రియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళ దృష్టి పడింది దాదాపు ఒక ఇరవై గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ అరాచకంగా ఎంక్రోచ్ చేశారు ఎంక్రోజ్ చేసిందంతా మున్ జీహెచ్ఎంసీ వాళ్ళకు తెలుసు మున్సిపాలిటీ వాళ్ళకు తెలుసు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు తెలుసు వాళ్ళు ఆక్రమించి ఆ విధంగా పెద్ద పెద్ద బంగళాలు మూడు అంతస్తులు పది అంతస్తుల బిల్డింగ్లు కట్టారు దానికి సంబంధించి త్రీ లెవెన్ జివోను త్రీ వన్ జియోను విడుదల చేశారు నూట పదకొండు జివో ఈ నూట పదకొండు జియో ప్రకారం ఏంటంటే ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో అక్కడ అన్ని కూడా ఫోర్ అక్కడ చేయాలి కొంతమంది వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పనేది కొందరు ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఆ భవనాలన్నీ నిర్మాణం చేయడం చేత అక్కడ కాలుష్యం అంతా కూడా ఈ మంచి త్రాగునీటి చెరువులోకి వస్తుంది ఇప్పుడు గండిపేట చెరువు ఉంది ఇప్పటికి మనం మంచినీళ్ళకు వాడుతూ ఉన్నాం అలాగే కొన్ని మధ్య తరహా చెరువులు రెండు మూడు ఉన్నాయి వాటిని మనం మంచినీళ్ళకు వాడుతూ ఉన్నాం ఆ చెరువుల నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి ఏర్పడింది అంత ప్రమాదం వచ్చేదానికి చూసి ఇప్పుడు లే త్రీ వన్ జివోను విడుదల చేశాం నూట పదకొండు జివోను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పంటే చేయగలరా ఒక దశలో ముఖ్యమంత్రి గారే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ జరిగిన అన్ని కూలగొట్టేస్తాను అని చెప్పని చెప్పాడు చెప్పి ఒక ఇంటికి వెళ్ళాడు ఒక ఇంటికి వెళ్ళి కూలగొట్టకపోతే ఆవిడ ఆ కుటుంబ సభ్యురాలు ఏడుస్తూ కాళ్ళ మీద పడింది అదే నేను కూలగొట్టడానికి రాలేదు ఉత్తగా బెదిరించడానికి వచ్చానని చెప్పని విరమించుకున్నాను అందుకోసం ఇప్పటి వరకు ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్గా ఆక్రమించారో అది ఏ ఒక్కరిది కూడా కూలగొట్టలే కూలగొట్టే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం పని చేయదు రెగ్యులరైజ్ చేస్తుందా రెగ్యులరైజ్ చేయరు పోనీ నిర్మాణం జరిగినటువంటి వాటిని ఒక సిస్టమేటిక్గా రోడ్లు తీసి బాగు చేసి పర్యా పర్యావరణానికి ప్రమాదం లేకుండా కాలుష్యం రాకుండా చూస్తుందా అది లేదు కానీ ఎక్కడో వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ సికింద్రాబాద్ స్టేషన్ టు కూకట్పల్లి లేకపోతే రే ఎయిర్ రోడ్ ఎయిర్పోర్టు ఇట్లాంటి చోట్లకు మాత్రం ఏంటంటే రోడ్లు మంచి నీట్గా పెట్టుకుంటారు మిగతా రోడ్లు కనుక చూస్తే ఎంత అధ్వానం ఉంటుందంటే అసలు ఆ రోడ్డు నెంబడి మనం నడవలేము అంత కాలుష్యం ఏర్పడింది అది ఇక్కడ సిటీలో ఏర్పడిందంటే వేరే వేరు విషయం జన సంచారం బాగా ఉండదు కానీ అవుట్స్కర్ట్స్లో ఏదైతే ఉందో మనకు త్రాగునీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఇలా కా ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేసింది అసలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం తప్పు చేసింది ఈ ప్రభుత్వం సరి చేసిందా ఇది కూడా ఈ కాలంలో కూడా ఎంక్రోచ్మెంట్స్ జరిగిపోతూనే ఉన్నాయి అందువల్ల ఈ త్రీ లెవెన్ జియోని ఇంప్లిమెంట్ చే చేస్తారా చేయరా అని చెప్పని హైకోర్టు అడిగితే సూటిగా సమాధానం ప్రభుత్వం చెప్పే స్థితిలో లేదు ఏం చేస్తుంది అని చెప్పి అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఇక మరొక వార్తలు తీసుకున్నట్టయితే ప్రభుత్వము ఒక విడుదల చేయడం జరిగింది భూమిని సేకరించి భూమి ద్వారా దాన్ని నిధి ఏర్పాటు చేసి అభివృద్ధి నిధి అంటారు అంటే ఇది ఎవరికి ఉపయోగం అంటారు ఇది అమరావతి చూసిన తర్వాత చాలా మందికి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ అని పడింది ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటి డబ్బులు తీసుకోకుండా భూమి తీసుకోవడం ఒక వెంచర్ ఏర్పాటు చేస్తారు లేదా ఒక స్కీము లేదా ఏదన్నా ఒక ఫ్యాక్టరీ లేకపోతే ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు అక్కడ ఏర్పాటు చేయగానే ఆ భూమి యొక్క విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇప్పుడు పది లక్షలు ఉందనుకోండి ఒక భూమి అక్కడ ఏదో ఒక వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వం యొక్క దృష్టి పడదని తెలియగానే ఆ పది లక్షలది అది కోటి రూపాయలకు పెరుగుతుంది ఆ విధంగా ఏమిటంటే ధరలు పెరుగుతాయి కాబట్టి అక్కడ భూమిని పూలింగ్ చేస్తారు చేసి ఎకరం భూమి కనుక నేను డొనేట్ చేస్తే డొనేటే చేస్తే అందులో నాకు వెయ్యి గజాలు పదకొండు వందల గజాలు ఇస్తారు మిగతా మూడు వేల మూడు వందల గజాలు వాళ్ళు తీసేసుకుంటారు ఎకరానికి నాలుగు వేల ఎని ఎనిమిది వేల నాలుగు వందల నలభై గజాలు కాబట్టి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు ఈ నాలుగు వేల వేల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల గజాలలో వెయ్యి గజాలు అతనికి ఇస్తారు భూమి ఓనర్కు మిగతా త్రీ ఫోర్త్ గవర్నమెంట్ తీసుకుంటుంది తీసుకొని వీళ్ళు రియల్ ఎస్టేటుగా తయారు చేస్తారు వెంచర్ తయారు చేస్తారు చేసి ప్లానింగ్ చేసి అంత చేసి గవర్నమెంట్ ఈ ప్లాట్లు అమ్ముతుంది అంటే గవర్నమెంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ఇప్పుడు తనకు డబ్బుల కొరకు ఎంత దుర్మార్గం అండిది అసలు గవర్నమెంట్కు వచ్చేటటువంటి ఆదాయాలు సవా లక్ష ఉన్నాయి కానీ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించడం అంటే మళ్ళీ అది ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి ఏ ఎన్ని అనర్ధాలు జరిగినాయో మనం అమరావతిలో చూసాం ముప్పై వేల ఎకరాలు సేకరించారు చాలామందికి ప్లాట్లు ఇవ్వలే ఇచ్చిన ప్లాట్లు అమ్ముడు పోలే అసలు తర్వాత అందులో అసైన్డ్ భూములు ఉంటాయి అసైన్డ్ భూములు ఉంటే మనం దళితుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవాలి బలవంతంగా లాక్కుంటే మళ్ళీ అది కేసు సివిల్ కేసులు అవుతాయి ఇన్ని సమస్యలు ఉంటాయి మల్లారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సమయం మించిపోయింది ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఇది ఈ రోజు వార్తా విశ్లేషణ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం